సార్ రిటైర్మెంట్ ప్లాన్ బాగా చెప్పారు అండ్ గ్యారంటీ రిటర్న్స్ మీద హోప్స్ ఉంచుకోవద్దు అన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు డే బై డే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న పిల్లల స్కూల్ ఫీజు కూడా చాలా పెరిగిపోతుంది. స్కూల్ ఫీజు చూసుకున్నా కిండర్ గార్డెన్లో చదువుకునే పిల్లల స్కూల్ ఫీజు కూడా లక్షల్లో ఉంటుంది. అంటే నార్మల్ యావరేజ్ స్కూల్స్లో యావరేజ్ స్కూల్స్ చూసుకుంటే మినిమం 50,000. కానీ ప్రతి వాళ్ళు అలా జాయిన్ చేయలేరు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏవైనా ముందు కొంచెం ఎర్లీ ప్లాన్స్ ఏమన్నా ఉంటాయా సార్ ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ వాటి గురించి? యా, యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక బెస్ట్ చైల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. అది ఎలా ఉన్నాయంటే మనం కనుక పిల్లలు పుట్టక ముందు లేదా అప్పుడు పుట్టిన ఫస్ట్ బర్త్డే అప్పుడన్నా రియలైజ్ అయ్యి వాళ్ళ కోసం ఒక ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎలా ఉంటుందంటే ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఒక ఎస్ఐపి కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మినిమం 25,000 రూపీస్ కావచ్చు, 15,000 రూపీస్ కావచ్చు, 10,000 రూపీస్ కావచ్చు. అంటే బేబీ పుట్టిన తర్వాత వెంటనే ఈ ప్లాన్ స్టార్ట్ చేయాలి. కేవలం 5 ఇయర్స్ మాత్రమే. ఇప్పుడు చూడండి, కేవలం 5 ఇయర్స్ మాత్రమే బేబీ పుట్టంగానే 10,000 రూపీస్ ఎవరి మీద ఎస్ఐపి చేశారనుకోండి. కేవలం 5 ఇయర్స్ చేస్తే 6th ఇయర్ నుంచి ఆ పాపకి స్కూల్ ఫీజు అనేది లైఫ్ లాంగ్ కంపెనీ కడుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అది 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అదే కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ ఏంటి సార్? ఇది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్లస్ ఎస్డబ్ల్యూ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్స్ రెండు ఉంటాయి. చాలా మందికి ఎస్ఐపి గురించి బాగా అవగాహన వచ్చింది. ఎస్ఐపి అంటే ఏంటి, చాలా సిప్ చేయొచ్చు, క్రమబద్ధంగా మనం ఒక ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అర్థమైతే అయింది. అలాగే ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, కొంచెం కార్పస్ బిల్డ్ అవుతుంది, ఆ బిల్డ్ అయిన కార్పస్లో నుంచే ఎవ్రీ ఇయర్ కొంత మనం విత్డ్రా చేస్తాం, అది ఎస్డబ్ల్యూపి అని అంటారు. సో 1st 5 ఇయర్స్ మనం ఎస్ఐపి చేసిన తర్వాత 6th ఇయర్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఆ కార్పస్ ఏదైతే బిల్డ్ అయిందో అందులోంచి విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీ మంత్ కనుక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6th ఇయర్ అంటే అప్పుడు 5th క్లాస్ జాయిన్ అవుతారు వాళ్ళు. అప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు 50,000 అనేది వాళ్ళు డ్రా చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ 50,000 అనేది వాళ్ళకి రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తుంది. ఇప్పుడు అదే మంత్లీ ఎప్పటికీ వస్తుంది, వాళ్ళు 10th క్లాస్ అయ్యేంతో వస్తుంది. ఓకే, తర్వాత వాళ్ళు 10 లాక్స్ అనేది లంసంగా అమౌంట్ అనేది కూడా వస్తుంది. ఓకే, ఒకవేళ 15,000 పెట్టారనుకోండి, ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అలా 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది అందాజుగా మనకి 75,000 వస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే, ఎవ్రీ ఇయర్ 75,000 అలా 1st క్లాస్లో వస్తుంది, 2nd క్లాస్లో వస్తుంది, 3rd క్లాస్లో వస్తుంది, 4th, 5th, 6th, 7th, 8th, 10th క్లాస్ అలా ఎవ్రీ ఇయర్ 75,000 రూపీస్ వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో దాంతో మొత్తం వాళ్ళ స్కూల్ ఫీజు ఏదైతే ఉందో అది మనం పే చేయొచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ప్లస్ 1కి వస్తారో, ఇంటర్మీడియట్కి వస్తారో, మనం వాళ్ళు 20 లాక్స్ అనేది లంసంగా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి బర్డన్ లేదు. అంటే పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి పెద్ద ఖర్చు ఉండదు. ఓన్లీ మనకి ఫ్యారెక్స్, సెరలాక్, మా అయితే డైపర్స్ తప్ప పెద్ద ఖర్చు ఉండదు. ఓకే, 10th క్లాస్ తర్వాత ఇంటర్లో కూడా వస్తుంది. వస్తుంది లంసంగా, ఒకసారికి పెద్ద అమౌంట్ వస్తుంది 20 లాక్స్. సో 25,000 రూపీస్ ఎవరైతే ఎస్ఐపి వేస్తారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే 1st క్లాస్ రాగానే 1,20,000 వస్తుంది. అలా 1,20,000 అనేది 10 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ప్లస్ 1కి వస్తారో 40 లాక్స్ అనేది లంసంగా ఒకేసారి అమౌంట్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే రియలైజ్ అయ్యి పిల్లలు కనుక పుట్టిన వెంటనే కావచ్చు, లేదా వాళ్ళు ఫస్ట్ బర్త్డే లోపల కనుక ఈ ప్లాన్ తీసుకుంటే 1st 5 ఇయర్సే వాళ్ళకి బర్డెన్, తర్వాత లైఫ్ 10th క్లాస్ దాకా ప్లస్ ఎంటర్ కూడా టెన్షన్ లేకుండా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకో ప్లాన్ చెప్తాం, లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చాలా మంది ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తారు. ఫస్ట్ బర్త్డే అనగానే ఒక 2 లాక్స్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, 4 లాక్స్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా పెద్ద మంది ఎక్కువ జనాలు ఉంటే కనుక 8 లాక్స్ దాకా అనుకుందాం సపోజ్. అలా చేసే పదులు అది చేయండి, కాదనకూడదు. ఎందుకంటే మొమెంట్ కాబట్టి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే బాబుకి పాపకి కావచ్చు 2 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేశారనుకోండి, దాన్ని పట్టించుకోకుండా, వాళ్ళు ఎంటర్ వచ్చే టైం కల్లా 25 లాక్స్ అవుతుంది అది. ఓకే, జస్ట్ 2 లాక్స్ విల్ బికమ్ 25 లాక్స్. మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇంకా మన మధ్యలో వాళ్ళు ఇంకేం చేయక్కర్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది అంతే. ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఫస్ట్ బర్త్డేకి చాలా మంది ఇప్పుడు చూడండి గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, లేదా అంకుల్స్ ఆంటీస్ కావచ్చు, కొంత అమౌంట్ ఇస్తారు ఫస్ట్ బర్త్డేకి. ఆ వచ్చిన అమౌంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో 1 టైం కింద ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేస్తే 2 లాక్స్ వేసిన వాళ్ళకి 25 లాక్స్ వస్తుంది, 4 లాక్స్ వేసిన వాళ్ళకి 50 లాక్స్ వస్తుంది, 8 లాక్స్ వేసి వదిలేస్తే 1 కోర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఇంకా టెన్షన్ ఉండదు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఓకే మనం ఎర్న్ చేస్తున్నాం కదా, మనం ఎర్న్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 1 లాక్ స్పెండ్ చేయొచ్చు పిల్లల ఎడ్యుకేషన్కి అనుకోవచ్చు. సో అట్లా దాన్ని ఏంటంటే ఒక 1 లాక్ 2 లాక్స్ మనం స్కూల్ ఫీజు కట్టుకుంటాము, మేజర్గా బీటెక్
ఆ టైంకి డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇలా వన్ టైం కట్టే వదిలేస్తే కనుక మనకి ఆ టైం కల్లా పెద్ద అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే బ్యాంక్ని అప్రోచ్ అవుతారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవో తీసుకుంటారు, అవన్నీ వర్త కాదండి. అదేంటంటే చూస్తున్నాం కదా మేము నా 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ సోకాల్డ్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అవి 2000 నుంచి ఉన్నాయి. సో వాళ్ళు ఇస్తున్న రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఆ పాలసీస్ ఎలా ఉన్నాయని కంపేర్ చేస్తే రిటర్న్ వైస్ చూస్తే కనుక చాలా తక్కువ. సో మనకేంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ బిఫోర్ 5 ఇయర్స్ కనుక మనం చిన్న చిన్న ఖర్చులు ఏమైనా కొన్ని తగ్గించుకొని అడ్జస్ట్ అయితే కనుక ఫ్యూచర్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లాన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే సార్.